మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం గిర్నితాండాలో పూల వ్యాపారిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. గిర్నితాండాకు చెందినటువంటి వెంకన్న అనే ఒక పూల వ్యాపారిని అంగోతు హరీష్ అనేటువంటి వ్యక్తి ఒక చిన్న కారణంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయకంపితులు చేయడానికి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడానికి ఒక హీనియస్ మర్డర్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూసినట్లయితే ఈ కే సముద్రం పిఎస్ పరిధిలో గిన్నితండకు చెందినటువంటి అంగోతు హరీష్ తండ్రి భీమా ఇతను జులైగా తిరుగుతూ ఎలాంటి పనులు చేయకుండా గతంలో 7-8 కేసులలో ఇన్వాల్వ్ కావడం వల్ల కొట్లాటలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, బెల్లం వ్యాపారం కావచ్చు, ఇట్లాంటి కేసులు దాదాపు ఇతని మీద 8 కేసులు ఉంటే గతంలో మనం ఇతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇతని ప్రవర్తన మార్చుకోకుండా కొద్ది రోజులు హైదరాబాద్లో, కొద్ది రోజులు ఇక్కడ కే సముద్రంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటూ వచ్చినప్పుడల్లా వాళ్ళని బెదిరించుడు, ఇలాంటి కార్యకలాపాలు పాల్పడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి వార్నింగ్ ఇవ్వడం, అతని మీద వాచ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ప్లాటు విషయం హరీష్కి, వేరే పర్సన్కి గోపాల్, కర్పూరపు గోపాల్ వ్యక్తికి వచ్చే ఒక ప్లాట్ విషయంలో తగాదా జరుగుతున్న సందర్భంలో ఈ ఒక అమాయకుడైనటువంటి వెంకన్న అతను ఎక్కడో అనంతపురం నుంచి వచ్చి గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ పూలు అమ్ముకుంటూ స్క్రాప్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే హరీష్కి పరిచయం ఉన్నటువంటి సందర్భంలో రాత్రి కలిసి మందాగటం, ఆ క్రమంలో ఇతన్ని కత్తితోండి పార మరియు కత్తి రెండు పరికరాలు వాడి అతని తలని ముండ్యాన్ని వేరు చేసి అక్కడ ప్రజల్ని భయకంపితులు చేసే విధంగా చంపడం జరిగింది. చంపడమే కాకుండా ఏదైతే డిస్ప్యూట్ ప్లాట్ ఉందో ఆ ప్లాట్లో తలని పడేయడం, అతని ఓనర్ని